హలో గైస్ దిస్ ఈజ్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ సిద్ధంపడి వచ్చిన తర్వాత సో ఏ విధంగా షూట్ చేస్తున్నాను అండ్ ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాను అండ్ నా మంత్లీ ఇన్కమ్ ఎంత ఏంటి అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా మనం అక్కడ నేను ఆల్రెడీ ఒక రూమ్ సెటప్ అయితే చేశాను అండ్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఎలా చేసేవాడిని అంటే గ్రీన్ మ్యాట్ పెట్టేసి చేసేవాడిని అనమాట ఆ సెటప్ వీడియో కావాలంటే మీ నేను కార్ట్లో అయితే వదిలేస్తాను అక్కడ నుండి అయితే చూడండి అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సో నేను ఎటువంటి ఎక్విప్మెంట్ని వాడుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎలా షూట్ చేస్తున్నాను అండ్ ఇన్కమ్ అంతా సో మంత్లీ ఇన్కమ్ అంతా అనేది అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ముందుగా మనమైతే సో షూట్ చేయడానికి నేను ఏం చేసుకు ఏం చేస్తానంటే ముందుగా ఒక ఈ స్టూల్ ఉంది కదా ఈ స్టూల్ని అయితే తీసుకుంటాను స్టూల్ని తీసుకొని ఇక్కడ పెడతాను యాక్చువల్లీ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే సెర్చ్ చేస్తాను సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైట్ ఉంటుంది మనకి సో మీద ఒక లైట్ ఉంటుంది అండ్ ఇది మైక్ సో ఈ మైక్ అయితే యూజ్ చేస్తాను నేను ఇది కాలర్ మైక్ బోయామ్ వన్ సో రావడం లేదు అండ్ తీస్తాను సో ఇదిగోండి ఈ మైక్ అయితే యూజ్ చేస్తాను సో ఇది పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ స్టూల్ మీద ఏంటి అంటే యాక్చువల్లీ ఇలా ఆపోజిట్లోని ఇలా ఉంటుంది మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది కదా అంటే ఇక్కడ దేవుడి ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి సో ఇదేంటంటే ఇంటి సెటప్ అనమాట అంటే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమీ ఫిక్స్ చేసుకోలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను ఉన్నది తెలియదు కదా సో అదనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ అర్థంలో చూపిస్తాను చూడండి మీకు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ట్రైపోడ్ గొర్రెలనే ట్రైపాడ్ అనమాట అండ్ ఫ్లాష్ ఆపేస్తా ఇది గొర్రెలనే ట్రైపాడ్ అనమాట సో ఈ ట్రైపోడ్ని ఏం చేస్తారంటే అక్కడ కనిపిస్తున్న స్టూల్ మీద పెడతాను అండ్ ఇది ఒక మొబైల్ అండ్ ఈ మైక్ ఉంది కదా ఈ మైక్ నేను బోయే ఎంఎం అనేది ఇది నేను వ్లాగింగ్కి యూజ్ చేస్తాను సో వ్లాగింగ్కి యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది అవసరంగా ఉంటుంది అండ్ నార్మల్గా నేను మాట్లాడినప్పుడు మాత్రం కాలర్ మైక్ పెట్టుకుంటాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో కాలర్ మైక్ పెట్టేసి ఈ ప్లేస్లో అయితే ఇలా ఇలా ఫిక్స్ చేసేస్తాను కాలర్ మైక్ అయితే పెట్టేస్తాను మ్యాక్సిమం ఇలా ఫిక్స్ చేస్తాను అనుకోండి కరెక్ట్ ఫ్రేమ్ ఉంటుంది సో ఇలా మాట్లాడుతాను సో ఈ విధంగా అయితే నేను షూట్ చేస్తాను రికార్డ్ చేసేసుకొని షూట్ చేస్తాను అటు వైపు ఎలా కనిపిస్తుంది అంటే సో నార్మల్గా నేను వెళ్ళి చూసుకుంటాను అనమాట యాక్చువల్లీ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నేను ఒకసారి అయితే చూస్తాను లేదు అంటే మా ఉంటుంది కదా సో ఒకసారి చూడమంటాను ఫ్రేమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకుని అయితే నేను పెడతాను యాక్చువల్లీ ఇక్కడ మనం పెట్టేసుకుంటే ఇక్కడ మనం పెట్టేసుకుంటే ట్రైపోయి ఈ ఈ రేంజ్కి అయితే వస్తుంది ఈ రేంజ్ నుండి మనమైతే షూట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ ఎందుకంటే నేను పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఉండట్లేదు కాబట్టి పర్మనెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవట్లేదు అండ్ నేను ఏమనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ నేను ఎక్కడైనా ఇప్పుడు ప్రజెంట్ సెటిల్ అయితే సో నేను వాల్కి ఒక పెయింట్ వేసేసి సో నార్మల్గా ఐ మీన్ ఒక స్టిక్కర్స్ ఉంటాయి కదా సో నార్మల్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ సో అవి పెట్టేసి సో సేమ్ ఇలానే అక్కడైతే ట్రై ఉంది సో ఇదే ఇదెందుకు అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి సో తీసుకున్నాను అనమాట గుడిటెడ్ అయిపోయి నేను బ్లాగింగ్ కూడా బాగుంటుందని అయితే ఇదే నేను తీసుకున్నాను యాక్చువల్లీ టుడే అయితే నెక్స్ట్ ఇన్కమ్ గురించి అయితే మాట్లాడాలి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది ముందు చూసేయండి సో చూసేసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో చూసేయండి గైస్ గైస్ ఇన్కమ్ అనేది చూపిస్తాను చూడండి మీకు సో ఇందులోకైతే వెళ్దాం రెవెన్యూకి వెళ్దాం రెవెన్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆగస్ట్ ఆగస్ట్ నెలలోని అంటే ఇంకా పదకొండు రోజులకే త్రీ డాలర్స్ అయితే వచ్చింది అండ్ జూలై నెలదైతే మనకి యాడ్ అయిపోయింది అకౌంట్లోకి అండ్ నైన్ డాలర్స్ నైంటీ నైంటీ సెంట్స్ అంటే మనకి దగ్గర దగ్గర టెన్ డాలర్స్ దగ్గర ఒక టెన్ సెంట్స్ తక్కువ అనమాట అండ్ ఇక్కడ మనకి జూన్ చూద్దాం జూన్లోని సెవెన్ డాలర్స్ అలా వచ్చింది మే చూద్దాం ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ కరోనా టైం ఇవన్నీ సో కరోనా ముందైతే మనకి మార్చ్ నెలలో చూడండి ఇంకము పదమూడు డాలర్లు ఫిబ్రవరిలో పదిహేను డాలర్లు కరోనా లేనప్పుడు అనమాట ఇది అండ్ ఇక్కడ లైఫ్ టైం అయితే పెట్టేస్తాను మీకు డైరెక్ట్గా మొత్తం సిక్స్టీ డాలర్స్ అయితే అకౌంట్లో ఉంది అండ్ ఇంకా ఈ మంత్ ది యాడ్ అవ్వలేదు అంటే ఈ మంత్ అంటే ఆగస్ట్ నెలది ఇంకా యాడ్ అవ్వలేదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ అంతా ఉంటుంది కాకపోతే ఇందులోనే మనకి కటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇది ఎస్టిమేటెడ్ రెవెన్యూ కాబట్టి ఇందులో మనకి ఒక ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ ఎంతో ఉంది అకౌంట్లో అంతే పెద్దగా ఏం లేదు అండ్ ఇందులో కటింగ్స్ కొన్ని పోతాయి కదా చెప్పాను కదా సో అవి పోగా మనకి ఎంత రాదు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ డాలర్స్ ఎంతో యాడ్ సన్స్లో అయితే ఉంటుంది ఇంకా మన సిక్స్టీ డాలర్స్ అయితే కంప్లీట్ అయింది కానీ మనకి ఈ మంత్ అది యాడ్ అవ్వలేదు కదా సో అందుకు అది కౌంట్ చేయట్లేదు అనమాట మాక్సిమం మొత్తం సిక్స్టీ డాలర్స్ అనుకోండి సో ఇంకో ఫార్టీ డాలర్స్ వస్తే మన అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట ఓకే ఇంకమ్ చూశారు కదా సో మీరే షాక్ అయ్యి ఉంటారు నాకు ఆగస్ట్ నెలలోని ఇంచుమించుగా టెన్ డాలర్సే వచ్చింది అంటే ఏడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ రాలేదనమాట అయినా ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అంటే టూ ఇయర్స్గా నేను చేస్తున్నాను కానీ అప్పుడు నేను ఇంకమ్ గురించి ఆశపడలేదు ఇప్పుడు ఆశపడట్లేదు అండ్ మన వ్యూవర్స్ అనేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో తక్కువ చూస్తున్నారు అండ్ నోటిఫికేషన్స్ కూడా వెళ్ళడం లేదు మహా అయితే మంచి ట్రెండింగ్ టాపిక్ చేస్తే వెయ్యి అలా వెళ్ళిపోతుంది లేదు అనుకుంటే ఒక టూ హండ్రెడ్ వస్తాయి ఇంకా వరస్ట్ చేస్తే మాత్రం యాభై వ్యూసే వస్తాయి సో అలా ఉంటుంది అనమాట మన ఛానల్ పరిస్థితి అండ్ నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళడం లేదు చూడవచ్చు మీరు లక్షలాది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వ్యూస్ చూస్తే వెయ్యి అలా ఉంటున్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నాకు ఫైవ్ థౌసండ్ ఉన్నాయి కాబట్టి నాకు టూ హండ్రెడ్ అలా వ్యూస్ రావడం అది కామన్ సో ఎందుకంటే యూట్యూబ్ అనేది కొంతమందికే పంపిస్తుంది ఈ కొంతమంది కూడా సో ఎక్కువసేపు చూస్తే మిగిలిన వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట అది బేసిక్గా అనమాట సో వ్యూస్ యాడ్స్ రావట్లేదు అయితే చాలామంది అంటున్నారు కదా సో అందరికీ యాడ్స్ అయితే రావు ఒక త్రీ హండ్రెడ్ నెంబర్స్లోనే మనకి టెన్ టు ఫిఫ్టీన్ నెంబర్స్కి అయితే యాడ్స్ అనేవి వస్తాయి అనమాట సో మించి ఎక్కువ మందికి అయితే యాడ్స్ ప్లే చేయరు ఎందుకంటే అన్ని యాడ్స్ లేవు అండ్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు అండ్ కరోనా టైంలో మనకి టెన్ డాలర్స్ కంటే ఎక్కువ వచ్చే వస్తుంది అయితే ఆశపడకూడదు అండ్ కరోనా ముందు అయితే ఒక పదిహేను డాలర్లు అలా వచ్చేది మంత్లీ అండ్ ఎప్పుడైతే మనం పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మన బ్యాంక్ అకౌంట్కి అయితే వెళ్తాయి అనమాట ఈ మనీ మొత్తం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత మనమైతే తీసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్ట్ నెల ఆగస్ట్ అంటే జూలై నెలలోని అమౌంట్ అంటే జూలై ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ మధ్య గల అమౌంట్ టెన్ డాలర్స్ అనేది నా గూగుల్ యాడ్సన్స్లో అయితే యాడ్ అయ్యింది అనమాట అంతే ఎప్పుడైతే మనకి అది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మన అకౌంట్కి ఆల్రెడీ అకౌంట్ పేమెంట్ అనేది ఇస్తాం కదా సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో లైఫ్ టైం పేమెంట్ అండ్ మీరైతే కింది మంత్ ఎంత వచ్చింది ఏంటనేది చూసేశారు కదా సో నెక్స్ట్ ఎవరైనా యూట్యూబ్లోకి రావాలంటే ఇది అయితే మైండ్లో పెట్టుకోండి సో మనీ అంటే పెద్దగా యూట్యూబ్లో అయితే రాదని నేనైతే కన్ఫామ్గా చెప్పగలను సో లక్షలాది రూపాయలు వస్తున్నాయి చాలామంది ఛానల్స్ కంటే మంచి గ్రోత్ ఉన్నవి అండ్ మంచి వ్యూస్ వచ్చినవి సో అటువంటి ఛానల్స్కి అయితే వస్తాయి ప్రతి వీడియో మీకు లక్ష అలా వ్యూస్ అంటే ఇన్కమ్ కూడా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ కూడా పెద్ద అమౌంట్ ఏం రావట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే సో వస్తుంది అమౌంట్ అయితే వస్తుంది ఎంతో కొంత అయితే వస్తుంది సో మీరు వంద వ్యూస్ వచ్చినా ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది అన్నమాట సో యూట్యూబ్ నుండి పెద్ద నాకు సక్సెస్ గురించి పరిగెడుతున్న తప్ప ఇన్కమ్ గురించి పరిగెట్టట్లేదు అండ్ సక్సెస్ గురించి పరిగెడితే ఆటోమేటిక్గా మనకైతే ఇన్కమ్ అనేది వస్తుంది సో దాని గురించి ఆలోచించుకొని ఉంటే మాత్రం మనము సక్సెస్ అయిన తప్పలేము రెగ్యులర్గా వీడియోస్ చేయడము ఏదో ఒక క్లిక్ అయ్యిందనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది సో నా ఎయిమ్ ఏంటంటే ఒక ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని రీచ్ చేద్దామనే గోల్ తప్ప నాకు ఇంకేమీ లేదు అండ్ యూట్యూబ్లో నాకు వన్ డాలర్ వచ్చినా టూ డాలర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను సో నాకు లక్ష సబ్స్క్రైబర్లు వచ్చినంత వరకు నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత ఇవ్వడానికి కాదు కాకపోతే మనం ఒక లక్ష రీచ్ అయ్యమంటే మనకి యూట్యూబ్ నుండి ఒక సిల్వర్ పిల్లర్ బటన్ అనేది వస్తుంది సో మంచి గిఫ్ట్ అనమాట అది మన లైఫ్లో మర్చిపోలేని క్షణం అయితే చెప్పవచ్చు సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను అండ్ కొంచెం కష్టపడితే పక్కాగా వస్తుందని నాకైతే నమ్మకం ఉంది అండ్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా త్వరగా రావచ్చు అండ్ మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ యూట్యూబ్లోకి రావాలంటే ముందుగా ఇవైతే మీరు మైండ్లో పెట్టుకొని సో యూట్యూబ్లోకి రండి గాయస్ అండ్ సక్సెస్ గురించి వద్దామనుకుంటే రండి యూట్యూబ్ మనీ గురించి అయితే వద్దని నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను ఇది కాసి ఈ వీడియో అండ్ ఈ వీడియో డెఫినెట్లీ ఒక లైక్ తెచ్చుకోండి అండ్ నేను నేర్మి సైన్గా బాయ్